గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను ఒక యూనివర్సిటీ వాయిదా వేసింది. అంతేకాకుండా యూజీసీ నెట్ పరీక్ష కూడా వాయిదా పడింది. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి ఇప్పుడు మనం వివరాలు చూద్దాం. వివరాలు చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనం వివరాలు చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 25న జరగాల్సిన డిగ్రీ పరీక్ష వాయిదా. ఓకే, ఈ న్యూస్ అయితే మనకు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నుండి వచ్చింది. ఫ్రెండ్స్, ఒక్కసారి వివరాలు చూడండి. ఓకే, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో డిగ్రీ విద్యకు సంబంధించి ఈ నెల 25వ తేదీన జరగాల్సిన 3-5 సెమిస్టర్ పరీక్షను వాయిదా వేసినట్లు సిఈ దామ్ల నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సో వాయిదా ఎందుకు వేశారంటే ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ చూడండి, అదే రోజు ఎన్సీసీ సి సర్టిఫికేట్ పరీక్ష ఉన్నందున వాయిదా వేసినట్లు వివరించారు. ఓకే, 25న జరగాల్సిన పరీక్షను మే 4వ తేదీన నిర్వహిస్తామని చెప్తున్నారు. మార్పును గమనించి విద్యార్థులు సహకరించాలని కోరారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, యూజీసీ నెట్ పరీక్ష వాయిదా. ఈ న్యూస్ అయితే మనకు న్యూఢిల్లీ నుండి వచ్చింది. ఫ్రెండ్స్, ఒకసారి వివరాలు చూద్దాం మనం. యూజీసీ నెట్ డిసెంబర్ 2020 సెషన్ పరీక్ష మళ్ళీ వాయిదా పడింది. వాస్తవానికి ఈ పరీక్ష గతేడాది డిసెంబర్లోనే జరగాలి, కానీ గత ఏడాదిగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కొనసాగుతూ ఉండడంతో నోటిఫికేషన్ ఆలస్యంగా రిలీజ్ అయింది. షెడ్యూల్ ప్రకారం యూజీసీ నెట్ పరీక్ష డిసెంబర్ 2020 సెషన్ ఎగ్జామ్స్ మే 2 నుంచి మే 17 మధ్య జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే యూపీఎస్సీ, ఈపీఎఫ్ఓ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలను వాయిదా కూడా వేశారు. ఓకే ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా ఏమంటున్నారంటే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా వాయిదా పడ్డాయి. యూజీసీ నెట్ డిసెంబర్ 2020 సెషన్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారికంగా మంగళవారం ప్రకటించింది. అయితే మళ్ళీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని ఎన్టీఏ వెల్లడించలేదు. పరీక్షలకు 15 రోజుల ముందే కొత్త తేదీలపై సమాచారం ఇస్తామని ప్రకటించింది. మరోవైపు ఈ ఏడాది జూన్ సెషన్ పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఎలాగోలా డిసెంబర్ సెషన్ నిర్వహించినా జూన్ సెషన్ పరీక్షలు మాత్రం మళ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. విద్యార్థులతో పాటు ఎగ్జామినేషన్ అధికారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఓకే ఫ్రెండ్స్, సో మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుంటాను. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.